విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. కోల్చారం పిహెచ్సిలో ముమ్మురంగా కోవిడ్-19 వ్యాక్సిన్ మెదక్ జిల్లా కోల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం వైద్యాధికారి రమేష్ నాయక్ మండలంలోని 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వారికి కోవిడ్-19 వ్యాక్సిన్ టీకా సిబ్బంది ఆసుపత్రికి వచ్చిన ప్రజలకు చికిత్స నిర్వహిస్తూ వ్యాక్సిన్ అందజేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారి నాయక్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యాలకు ప్రత్యేక దృష్టికి తీసుకొని కరోనా వ్యాక్సినేషన్ అందుబాటులో ఉందని వచ్చిన వారికి వెంటనే టీకా ఇవ్వడం జరుగుతుందన్నారు. కరోనా టీకా విషయంలో ఇలాంటి అపోహలు నమ్మవద్దు, ఆకతాయిలు పనిగట్టుకొని వ్యాక్సిన్ పైన ప్రజల్లో ఏదో భయంకరమైన విషయాలు తెలుసుకున్నారు, ఈ విషయాలను పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ కరోనా టీకా చేసుకోవాలన్నారు. రోజు 100 మంది నుండి 200 మంది వరకు ఆసుపత్రికి వచ్చి వ్యాక్సిన్ వేయించుకుంటున్నారని తెలిపారు. తప్పనిసరిగా మండలం మొత్తం ప్రజలు కోవిడ్-19 వ్యాక్సిన్ వేయించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది సరిత, గీత, మాలతి, లక్ష్మి, ఇమ్మానుయేల్, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. నమస్కారం సార్.